సకల విద్యలకు ఆది పూజితుడైన ఆ సిద్ధి వినాయకుణ్ణి మనసారా కలుస్తూ శ్రీఘననాథ సింధూర వర్ణాలు సంగీత పితామహులైన పురందరదాసుల వారి విరటి మరొకసారి కళాకారులకు చెప్పడంతో ఆహ్వానించారు. కాలేజ్ సికింద్రాబాద్, డాక్టర్ సూరి గారు, డాక్టర్ రామ్మోహన్ గారు, జైనీ గారు, రామ్మోహన్ గారు ఎక్స్ ప్రిన్సిపల్ ఐటీఐ. టుడే యాజ్ వి గ్యాదర్ హియర్, వి సెలబ్రేట్ నాట్ జస్ట్ ది ఆర్ట్ ఆఫ్ డాన్స్ బట్ ది డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ దట్ ఈచ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యాస్ పోర్డ్ ఇన్ టు దర్ క్రాఫ్ట్. టుడే ఈజ్ అ టెస్టమెంట్ టు ద కౌంట్లెస్ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్, the unwavering commitment and the love for the beautiful art form of Kuchipudi that thrives within Andhalaravali. At Andhalaravali, we believe in nurturing not just skilled dancers but also well-rounded individuals who carry forward this rich cultural heritage, Kuchipudi, with its intricate footwork, expressive storytelling and vibrant costumes. Natyopasana, a divine worship through dance, where each performance is an act of worship connecting the dancer spiritually with the divine. Here we are celebrating the rich andarki namaskar organizer mukhyanga sai ravi gariki bharat deshamlone kaakunda vivida deshalallo vantu indur nagara kalaakarulaku kala poshaku na adrushtamane bhavistaa untaru. కళలని పెంచి పోషించాలనే ఒక ఉత్సాహం, ఒక ఆనందం. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఈ కళలు నిత్య జీవితంలో మనకు ఒక గుర్తింపు, ఒక ఉత్సాహం. నిత్య జీవితంలో దినదినాభివృద్ధి చెందే, ఎందుకంటే భారతదేశం అంటేనే పాశ్చాత్య కళలకు నిలయం, ప్రపంచంలోనే భారతదేశం. అటువంటి భారతదేశంలో మళ్ళీ ముఖ్యంగా తెలంగాణలో ఇందూరులో ఒక గుర్తింపున్న కళలకు నిలయమైన ఈ ఇందూరు గడ్డ నిజంగా దాంట్లో నేను మీ అందరి ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యుడిగా ఉండడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను.
లేదా చాలా ఉత్సాహం, ఏదో తపన. వారి అమ్మాయికే కాకుండా వారి అమ్మాయి ద్వారా రాష్ట్ర దేశ ప్రజలకు, అనేక మంది కళాకారులకు సేవ చేయాలనే తపన నిజంగా అమ్మగారికి నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. అటువంటి వారు ఉన్నట్టే అనేక మందికి మార్గదర్శకులు వారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా దసరా నవరాత్రి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత మాతాకి జరిగింది.